1972 జూన్ 5న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పౌరి గర్వాల్ ప్రాంతంలో పంచూర్ అనే గ్రామంలో ఆనంద్ సింగ్ బిస్ట్ సావిత్రీదేవి దంపతులకు జన్మించాడు యోగి ఆదిత్యనాథ్. పౌరి గర్వాల్ ఇప్పుడు ఉత్తరాఖండ్లో ఉంది. యోగి గారికి ఒక అన్నయ్య, ఇద్దరు తమ్ముళ్ళు, ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు. వీరి నాన్నగారు ఫారెస్ట్ రేంజర్గా పనిచేసేవారు. యోగి ఉత్తరాఖండ్లో ఉన్న హేమావతి నందన్ బహుగుణ గర్వాల్ విశ్వవిద్యాలయంలో గణిత శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. 1980 హిందూ జాతీయవాదంలో బీజేపీ సంఘ్ పరివారి ఒక్కటైనప్పటి నుండి యోగికి రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. కుటుంబ వాతావరణం ఆధ్యాత్మికతతో కూడి ఉండేది. యోగి డిగ్రీ చదువుతున్నప్పుడే అంటే 1991 బీజేపీలో చేరారు. యోగి అయోధ్య రామమందిర ఉద్యమంలో చేరడానికి 1990 ఇంటిని వదిలి గోరఖ్పూర్ మఠంలో చేరారు. గోరఖ్పూర్ మఠంలో తక్కువ కాలంలోనే మహంత్ వైద్యనాథ్ గారికి ప్రీశిష్యుడయ్యారు. 1991 బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా తనకంటూ ప్రత్యేకంగా ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నించేవారు. ఆ మఠంలో సన్యాస దీక్ష కూడా తీసుకున్నాడు. 1993 గోరఖ్పూర్ మఠంలో వైద్యనాథ్ వారసుడిగా ఆదిత్యనాథ్ని నియమించారు. దీక్ష తీసుకున్నాక సొంత గ్రామానికి వెళుతూ వస్తుండేవారు. 1998 సొంత గ్రామంలో ఒక పాఠశాలను కూడా స్థాపించారు. అదే సంవత్సరం బీజేపీ తరఫున లోక్సభకి పోటీ చేసి గెలుపొందాడు. 26 లోక్సభ సభ్యుడయ్యాడు. దాంతో అతిపిన్న వయసులో లోక్సభ సీటును కైవసం చేసుకున్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. ఆ తర్వాత 1999 కూడా పార్లమెంటుకు ఎన్నికయ్యాడు. 2002 నుండే ఆదిత్యనాథ్కి బీజేపీతో కొన్ని రాజకీయ విభేదాలు వచ్చాయి. దానికి కారణం బీజేపీ ఓట్ల కోసం హిందుత్వ భావజాలాన్ని పలుచును చేస్తుందని విమర్శించేవాడు. కొంతమంది బీజేపీ నాయకులు పనితీరు కూడా యోగికి నచ్చేది కాదు. గోరఖ్నాథ్ మఠం మద్దతుతో తూర్పు ఉత్తరాఖండ్లో హిందూ యువవాహిని అనే ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంస్థ ద్వారా చాలామంది హిందూ యువతలను కూడగట్టాడు. 2002 బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ క్యాబినెట్ మంత్రి శివప్రతాప్ శుక్లాపై రాధా మనోహర్ దాస్ అగర్వాల్ని నిల్చోబెట్టి శివప్రతాప్ శుక్లాను ఓడించాడు. 2007 70 అభ్యర్థులను ఎంపిక చేసి బీజేపీ అభ్యర్థులపై నిలబెడతానని బెదిరించాడు. ఆ సమయంలో బీజేపీ అధినాయకత్వంలో అలజడి మొదలైంది. యోగి గనక అలా చేస్తే పార్టీపై తీవ్ర ప్రభావం పడుతుందని, ఖచ్చితంగా ఓడిపోతామని కొంతమంది నాయకులు చెప్పడంతో వెంటనే అద్వానీ రంగంలోకి దిగి యోగితో మంతనాలు జరిపి బుజ్జగించడంతో యోగి రాజీపడి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. 2009 పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడని కూడా చాలామంది అంటారు. అయితే అందులో నిజం ఎంత అన్నది ఎవరికీ తెలియదు. బీజేపీపై ఎన్ని తిరుగుబాట్లు చేసినా బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఏ రోజు ఆదిత్యనాథ్ని చెడుగా చూడలేదు. అతనిపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే అతను చాలా మంచివాడే కాదు, పార్టీ అభ్యున్నతి కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేస్తాడని అందరికీ తెలుసు. 2006 డిసెంబర్ నెలలో లక్నోలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జరుగుతున్న సమయంలోనే ఇటు ఆదిత్యనాథ్ కూడా గోరఖ్పూర్లో 3 విరాట్ హిందూ మహాసమ్మేళనాన్ని నిర్వహించాడు. ఈ సమ్మేళనానికి చాలామంది ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు హాజరయ్యారు. 2010 మార్చిలో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ పార్టీ విప్పును ధిక్కరిస్తూ పిల్లల సంరక్షణ చూసే మహిళలపై ఈ రిజర్వేషన్ ప్రభావం చూపదని విమర్శించారు. 2014 లవ్ జిహాద్ను ఉద్దేశించి బహిరంగ సభలోనే ప్రసంగిస్తూ ముస్లింలు ఒక హిందూ అమ్మాయిని దొంగ ప్రేమతో లోబరుచుకుంటే మేము 100 ముస్లిం అమ్మాయిల్ని అలా చేయగలం, అలాగే మీరు ఒక హిందువుని చంపితే మేము 100 ముస్లింలను చంపుతాం అని నినదించాడు. అంతేకాదు విశ్వ హిందూ పరిషత్ విరాట్ హిందూ సమ్మేళనంలో మాట్లాడుతూ అవకాశం లభిస్తే ప్రతి మసీదులో హిందూ దేవతలైన గౌరీ, గణేష్, నంది విగ్రహాలను ప్రతిష్ఠిస్తామని బహిరంగంగానే చెప్పాడు. ఈ విషయంలో అప్పట్లో చాలా వివాదాలు కూడా వచ్చాయి. సూర్య నమస్కారాల గురించి మాట్లాడుతూ యోగా మానుకోవాలనుకునేవారు హిందుస్థానును విడిచిపెట్టొచ్చు, సూర్య భగవానుడిలో మతతత్వాన్ని చూసేవారిని సముద్రంలో మునిగి చావండి లేదా జీవితమంతా చీకట గదిలో బ్రతకండి అని నిర్భయంగానే అన్నాడు. షారుక్ ఖాన్ కూడా పాక్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ లాగే మాట్లాడుతున్నాడని విమర్శించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆదిత్యనాథ్ చాలా బహిరంగ సభల్లో నిర్భయంగా మాట్లాడి హిందువుల్లో ధైర్యం కూడా తెప్పించాడు. అయితే అప్పట్లో ఆయన మాట్లాడిన ప్రతి మాటలకి వివాదాలు కూడా ఎక్కువగానే వచ్చాయి. 2014 నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక యోగిలో కొంత ఆనందం వచ్చింది. తను అనుకున్న విధంగా
తన సిద్ధాంతాలకు అనుగుణంగా ఇకనైనా బీజేపీ నడుచుకుంటుందని అనుకున్నాడు. 2014లో మోదీ అమిత్ షా ఇద్దరు ఒక్కటై ఎల్కే అద్వానీని పక్కన పడేసి బీజేపీకి కొత్త ఉత్సాహం ఊపు తెచ్చారు. దేశంలో బీజేపీ క్యాడర్స్ ఉన్న రాష్ట్రాలతో పాటు క్యాడర్లేని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలపైన కూడా దృష్టి పెట్టారు. ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం, ఎక్కువ సీట్లు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్పై ప్రతి జాతీయ పార్టీ దృష్టి పెడుతుంది. ఎందుకంటే ఒక యూపీలోనే 80 సీట్లు ఉంటాయి. ఏ పార్టీ అయితే యూపీని కైవసం చేసుకుంటుందో ఆ పార్టీకి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వస్తుంది. అందుకే మోదీ పీఎం అవగానే అతని చూపు యూపీ పైన పడింది. ఆ తర్వాత యోగి పైన పడింది. యోగికి యూపీ పైన మంచి పట్టుంది. బీజేపీ అంటే చాలా ఇష్టం యోగికి. యోగి మనస్తత్వం, మోదీ మనస్తత్వం దగ్గరగా ఉంటాయి. అందుకే రాజకీయంగా ఉత్తరప్రదేశ్లో బీజేపీ బాధ్యత యోగిపై పెట్టారు. 2014లోనే యోగి ఆదిత్యనాథ్ గారి గురువు వైద్యనాథ్ గారు మరణించడంతో ఆయన వారసుడిగా గోరఖ్పూర్ మఠానికి యోగి ఆదిత్యనాథ్ని వారసుడిగా ప్రకటించారు. 2017లో ఉత్తరప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ప్రధాన ప్రచారకర్త బాధ్యతలు యోగికే అప్పజెప్పారు మోదీ అమిత్ షా. ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తరువాత 2017 మార్చి 18 ముఖ్యమంత్రిగా నియమించింది బీజేపీ నాయకత్వం. యోగి ముఖ్యమంత్రి అవ్వగానే ముందు చేసిన పని అక్రమంగా నడిపిస్తున్న 100 గోవధశాలల్ని మోయించేశాడు. దాని తర్వాత లవ్ జేహది పని పట్టాడు. ఈవ్ టీజింగ్ చేసే వాళ్లపై ఉక్కు పాదం మోపాడు. యాంటీ రోమియో స్కాడ్లను ఏర్పాటు చేశాడు. ఆవుల అక్రమ రవాణాను నిషేధించాడు. గవర్నమెంట్ ఆఫీసులలో పొగాకు, పాన్, గుట్కా వంటి దుర్వినియోగంపై నిషేధం విధించాడు. అలాగే ప్రతి ప్రభుత్వ ఉద్యోగితో ప్రతి సంవత్సరం 100 గంటలు స్వచ్ఛ భారత్ మిషన్ కోసం వినియోగించాలని ప్రతిజ్ఞ చేయించాడు. అంతేకాదు హిందూ ముస్లిం అని తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు, సంస్కరణ పథకాలు అమలయ్యేలా చూశాడు. ప్రతి ఒక్కరికి తమ పథకాలు అందేలా చూసుకున్నాడు. మతతత్వవాదిగా కాకుండా మనుషులందరూ సమానమే అనే విధంగా పరిపాలన చేశాడు. అందుకే 2వసారి కూడా అఖండ విజయంతో గెలుపొందాడు. 37 సంవత్సరాలుగా ఏ వ్యక్తి 2 సార్లు ఉత్తరప్రదేశ్ని వరుసగా పరిపాలించలేదు. మళ్ళీ యోగి ఆదిత్యనాథే ఆ రికార్డును తిరగరాశాడు. యోగి ఆదిత్యనాథ్ మొదటిసారి సీఎం అయిన తర్వాత హోమ్, హౌజింగ్, టౌన్, కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ఫుడ్ అండ్ సివిల్ సప్లై, ఫుడ్, సెక్యూరిటీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, గనులు, అలాగే మినరల్స్, వరదలతో సహా దాదాపు 36 మంత్రిత్వ శాఖలను తన ప్రత్యక్ష నియంత్రణలో ఉంచుకున్నాడు. నియంత్రణ, స్టాంప్ మరియు రిజిస్ట్రీ, జైల్, సాధారణ పరిపాలన, సెక్రటేరియట్ పరిపాలన, విజిలెన్స్, ఇన్ఫర్మేషన్, ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్, ప్లానింగ్, ఎస్టేట్ డిపార్ట్మెంట్, అర్బన్ ల్యాండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ కమిటీ, అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్, ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంటేషన్, జాతీయ ఏకీకరణ, మౌలిక సదుపాయాలు, సమన్వయం, భాష, ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్, రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్, పబ్లిక్ సర్వీస్ మేనేజ్మెంట్, అద్దె నియంత్రణ వంటి సుమారు 36 మంత్రిత్వ శాఖలను తన ప్రత్యక్ష నియంత్రణలోనే ఉంచుకున్నాడు. ఎందుకంటే ఎక్కువగా అవినీతి జరిగేది ఈ డిపార్ట్మెంట్లోనే. అవినీతి జరగకుండా ప్రతి డిపార్ట్మెంట్ని తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడు. 2017 ఏప్రిల్ 4లోనే మొదటి కేబినెట్ సమావేశంలోనే దాదాపు ఉత్తరప్రదేశ్లోని 87 లక్షల చిన్న మరియు సన్నకారు రైతులకు $500 రుణాలను మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆ విధంగానే చేశాడు. 2017లో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం ప్రత్యేకించి ముస్లిం మత పాఠశాలలను వారి విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించినట్లు వీడియో సాక్ష్యాలను అందించాలని కోరాడు. 2018 జూన్లో ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీ కర్మాగారాన్ని ఆదిత్యనాథ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్తో కలిసి ప్రారంభించారు. శామ్సంగ్ మొబైల్ ప్లాంట్ కోసం రికార్డు స్థాయిలో 4 నెలల్లో 50 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని, అలాగే 22 కిలోమీటర్ల పొడవు విద్యుత్ లైన్ను తయారు చేసినందుకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఘనత పొందిందనే చెప్పాలి. న్యూయార్క్ టైమ్స్ అయితే ఏకంగా యోగి ఆదిత్యనాథ్ని 2024లో కాబోయే ప్రధానమంత్రి అభ్యర్థిగా విశ్లేషణ కూడా చేసింది. ప్రస్తుతం భారతదేశంలో చాలామంది అభిప్రాయం కూడా అదే. 2016 జనవరి 3న పఠాన్కోట్లోని భారత వైమానిక దళ స్థావరంపై పాకిస్తాన్ ఉగ్రవాదులు ఆరోపించిన ఉగ్రదాడి జరిగిన ఒక రోజు తర్వాత ఆదిత్యనాథ్ పాకిస్తాన్ను సాతానుతో పోల్చాడు. 7 ముస్లిం మెజారిటీ దేశాల పౌరులు అమెరికాలోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఆదిత్యనాథ్ ప్రశంసించారు. అలాగే ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం కూడా ఇలాంటి విధానాలను అనుసరించాలని బహిరంగంగానే పిలుపునిచ్చారు. యోగి ఆదిత్యనాథ్ జీవితంలో ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయి.
2017 వరకు ఎంతో వెనకబడిపోయిన ఉత్తరప్రదేశ్ ఇప్పుడు అభివృద్ధిలో ముందంజ ఉంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి యోగి ఆదిత్యనాథ్ ఉండడం ఆ రాష్ట్రం అదృష్టం. ప్రతి రాష్ట్రానికి అలాంటి సీఎం ఒకరుండాలి. అలాగే ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి యోగి ఆదిత్యనాథ్ అవ్వాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.